ప్రభు యేసుక్రీస్తు నామములో జూమ్ ఆన్లైన్ లో అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రార్థనలోను పాటల్లోను నడిపించిన ఆంటోనీ గారి ఫ్యామిలీకి, జోన్స్ అన్నకి వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఎక్కువ సమయం వ్యర్థం చేయకుండా క్లాస్ లోకి వెళ్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను. చనిపోయిన వారం బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ మొదలు పెట్టుకోవడం జరిగింది. బిబ్లికల్ థియాలజీ దేని గురించి అనే అంశం పైన మనం చర్చించుకోవడం ప్రారంభించాము, అది ఇప్పుడు కొనసాగిస్తున్నాం. ప్రశ్నతోటి మొదలు పెడదాం. బిబ్లికల్ థియాలజీ అనే ఈ సబ్జెక్ట్ లేదా ఈ అంశం ద్వారా మనం ఏమి తెలుసుకోవచ్చు అనే ప్రశ్నకి మనకు స్పష్టత ఉంటే దీని నుంచి ఏం ఆశించవచ్చు అనేది మనం ముందు ముందు చూసుకోవచ్చు. మొట్టమొదటిగా బిబ్లికల్ థియాలజీ ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరైతే ఉన్నారో వారు ఏ కథని ఆధారం చేసుకుని వాళ్ళు రాశారో, అంటే వాళ్ళు రచించేటప్పుడు వాళ్ళకి ఒక దృష్టికోణం ఉండింది, వారి యొక్క ఒక వారికి ఒక సొంత ఆలోచన విధానం అనేది వారికి ఉండింది. ఆ దానిని మనం దృష్టికోణం అంటామని గత వారం కూడా మనం చూసుకున్నాం. ఏ కథని అంటే ఆ ఏ కథని ఏ వరల్డ్ వ్యూని ఏ దృష్టికోణాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు రచించారో ఆ కథని లేకపోతే ఆ దృష్టికోణాన్ని మనం తెలుసుకోవచ్చు. మొట్టమొదటి పాయింట్, ఫస్ట్ పాయింట్, బిబ్లికల్ థియాలజీ ద్వారా బైబిల్ రచయితలు ఏ కథనైతే వారు అస్యూమ్ చేసుకున్నారు, ఏ కథని ఆధారం చేసుకుని వాళ్ళు రచనలు సాగించారో ఆ కథను నేర్చుకోవచ్చు. రెండవదిగా బిబ్లికల్ థియాలజీ ద్వారా ఏమి నేర్చుకోవచ్చు అనే ప్రశ్నకి, బైబిల్ గ్రంథంలో వివిధ సంఘటనలు ఉంటాయి. ఆదాం హవ్వలను గూర్చిన సంఘటన, ఏదేను వనంలో జరిగిన సంఘటన, కయీను హేబెలు మధ్య జరిగిన సంఘటన, నోవహు ఓడ జల ప్రళయం సంఘటన, బాబెలు గోపురం దగ్గర సంఘటన, అబ్రహాముకి దేవుడు మొట్టమొదటిసారిగా పిలుపుని అనుగ్రహించిన సంఘటన, ఈ విధంగా అనేకమైన సంఘటనలు విడివిడిగా మనం బైబిల్ యొక్క గ్రంథాలలో 66 పుస్తకాలలో మనం చూడొచ్చు. బిబ్లికల్ థియాలజీ నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ రకరకాల సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్న కనెక్షన్ సంబంధాన్ని స్పష్టంగా చూడడానికి మనకి మనకు శక్తిని అనుగ్రహిస్తుంది. వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద డిఫరెంట్ ఈవెంట్స్ that are recorded in the Bible. We may have seen each event independently, but may not be in the view of connecting them to each other. Manam prati sangatanani vidividiga Sunday school kaalam nunche manam chusukoni undachu. ఈ కథ ఇది ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలు కూడా దావీదు గొల్యాతు అన్ని కథలన్నీ తెలుసు, సంఘటనలన్నీ తెలుసు, కానీ వాటిని కలిపినప్పుడు వాటికి మధ్య ఈ వివిధ రకాల సంఘటనల మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెలియాలంటే అది బిబ్లికల్ థియాలజీ ద్వారా తెలుస్తుంది. అది రెండవది. మొట్టమొదటిగా బైబిల్ వృత్తాంతం, బైబిల్ రచయితలు అర్థం చేసుకున్న విధానంలో అర్థం చేసుకోవడానికి బిబ్లికల్ థియాలజీ సహాయం చేస్తుంది. రెండవదిగా బైబిల్ గ్రంథంలో నమోదు చేయబడిన రాయబడిన సంఘటనలకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, వాట్ ఆర్ ద కనెక్షన్స్ బిట్వీన్ ఈచ్ ఆఫ్ దిస్ ఈవెంట్స్, అది గ్రహించడానికి మనకు సహాయం చేస్తుంది. మూడవ విషయం బైబిల్ బిబ్లికల్ థియాలజీ ఏం నేర్పిస్తుందంటే,
బైబిల్ గ్రంథంలో రచింపబడిన మొట్టమొదట రచింపబడిన భాగాల యొక్క వెలుతురులోంచి ఇన్ ద లైట్ ఆఫ్ దోస్ రైటింగ్స్ విచ్ వర్ రిటన్ ఫస్ట్ ఇన్ ద లైట్ ఆఫ్ దోస్ రైటింగ్స్ వి విల్ బి ఏబుల్ టు సీ ద లేటర్ రైటింగ్స్ తర్వాత రచనలను ముందుగా రచింపబడిన వెలుగులోంచి మనం చూడొచ్చు అంటే దాని అర్థం ఉదాహరణకి ఆది కాండం మొట్టమొదట రచింపబడిన గ్రంథం నిర్గమ కాండం దాని తర్వాత రచింపబడిన గ్రంథం ఇప్పుడు మనం అనుకుంటున్న విషయం ఏంటంటే నిర్గమ కాండాన్ని ఆది కాండం యొక్క వెలుగులోంచి అర్థం చేసుకోవడం ఎలా ఆది కాండాన్ని సపరేట్ గా చదవచ్చు నిర్గమ కాండాన్ని సపరేట్ గా చదవచ్చు లేకపోతే రాజుల గ్రంథాలని సపరేట్ గా చదవచ్చు క్రొత్త నిబంధన సపరేట్ గా చదవచ్చు కానీ ముందు రచింపబడిన సంఘటనల యొక్క వెలుగులోంచి వాటి యొక్క లెన్స్ లోంచి వాటి యొక్క దృష్టికోణంలోంచి తర్వాత రచింపబడిన సంఘటనలను రచింపబడిన రచనలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఆది కాండం యొక్క దృష్టికోణంలోంచి నీవు సువార్తను చదివితే సువార్తలు నీకు ఏ విధంగా అర్థమవుతాయి లేదా పంచకాండముల యొక్క దృష్టికోణంలోంచి సువార్తలు చదివితే సువార్తల్లో నీకు తెలిసి వచ్చే విషయాలేంటి ఈ విధంగా ముందు రాయబడిన రచనల యొక్క వెలుగులో నుంచి తరువాత రాయబడిన రచనలను మనం తెలుసుకోవడానికి చాలా స్పష్టమైన అవకాశం బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ ద్వారా మనకి కలుగుతుంది సో మూడు విషయాలు ఒకటి వృత్తాంతం తెలుసుకోవచ్చు రెండోది సంఘటనల మధ్య సంబంధం తెలుసుకోవచ్చు మూడోది ముందు రచింపబడిన రచనల వెలుగులో నుండి తరువాత రచింపబడిన రచనలను అర్థం చేసుకోవడానికి సాధ్యపడుతుంది ఈ బిబ్లికల్ థియాలజీ అనే ఈ సబ్జెక్ట్ ద్వారా తర్వాత మనం మళ్ళీ చూసుకుందాం సరే బైబిల్ బిబ్లికల్ థియాలజీ లో నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏం ఆశించవచ్చు ఈ సబ్జెక్ట్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఇంకా తర్వాత ఇంకా లోతుగా చూసుకుంటాం దానికంటే ముందు బైబిల్ వృత్తాంతం యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు ఏమిటి పోయిన వారం మనం తెలుసుకున్న విషయం ఏంటంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ప్రధానంగా అది నీతి సూత్రాలు మయమైన గ్రంథం కాదు కానీ అది ప్రధానంగా ఒక వృత్తాంతం అయి ఉంది అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా గత వారం చూసుకోవడం జరిగింది ఏంటి బైబిల్ గ్రంథం ఇట్ ఈస్ ఎ నెరేటివ్ ఇట్ ఈస్ ప్రైమరీలీ ఎ నెరేటివ్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ వీక్ అయితే ఈ నెరేటివ్ యొక్క చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ముఖ్య లక్షణాలు ఏంటి బైబిల్ గ్రంథం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అని చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా అది ఆది నుండి అంతం వరకు సమస్తమును గూర్చిన వృత్తాంతం అయి ఉంది ఇది ఒక కొనసాగుతున్న వృత్తాంతం పోయిన వారం షర్మిల సిస్టర్ అడిగినట్లు నాకు గుర్తు అది జరిగిన వాటినే స్టోరీ అంటాం కదా ఇప్పుడు బైబిల్ స్టోరీ ఎలా అనవచ్చు అంటే దానికి నేను సమాధానం చెప్తూ అన్నాను జరిగిపోయినది మాత్రమే స్టోరీ కాదు వృత్తాంతం కాదు జరుగుతున్నది కూడా వృత్తాంతమే జరగబోయేది కూడా వృత్తాంతమే సో సృష్టితో మొదలై ఆదిలో దేవుడు సృష్టించిన సృష్టితో మొదలై అంత అన్ని విషయాల అంతం వరకు కొనసాగే వృత్తాంతమే బైబిల్ యొక్క వృత్తాంతం సమస్తమును తన యందు ఇమిడింప చేసుకున్న ఒక వృత్తాంతం మహావృత్తాంతం అంటాం కదా ఇట్స్ ది గ్రేటెస్ట్ నరేటివ్ రెండో విషయం బైబిల్ వృత్తాంతం బైబిల్ గురించి మనం మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏవైతే మనం ఆ ప్రవచన పుస్తకాలు కావ్య పుస్తకాలు అంటాము అంటే కావ్య పుస్తకాలు అంటే మన కీర్తనలు సామెతలు విజ్యం లిటరేచర్ ఇవన్నీ మరియు ప్రవచన పుస్తకాలు ఏమైతే ఉన్నాయో యెషయా గ్రంథం నుంచి మొదలుకొని చివరి వరకు మలాఖీ వరకు ఈ ప్రవచన పుస్తకాలు మరియు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం లాంటి పుస్తకాలతో పాటు కలుపుకొని ప్రవచన పుస్తకాలు మరియు కావ్య పుస్తకాలు ఈ పుస్తకాలైతే ఏవైతే ఉన్నాయో అవి బైబిల్ వృత్తాంతం యొక్క భావాన్ని వివరిస్తాయి మనసులో పెట్టుకోండి బైబిల్ వృత్తాంతం యొక్క భావం ఏంటి అంటే నెరేటివ్ ఉంది సృష్టి ఆరంభం నుంచి ఏ విధంగా కథ నడుస్తూ వచ్చింది ముందుకు కొనసాగుతూ వచ్చిందో
ఆ కథ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఈ కథని బైబిల్ యొక్క వృత్తాంతాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే దానికి క్లూస్ సూచనలు మనకి కావ్య పుస్తకాల్లోను ప్రవచన పుస్తకాల్లోను దొరుకుతాయి ఇది మనం మనసులో ఉంచుకుందాం తర్వాత విషయం బైబిల్ వృత్తాంతం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటనే దానికి అలాగే కావ్య పుస్తకాలు ప్రవచన పుస్తకాలు కాకుండా బైబిల్ గ్రంథంలో మనకి ఏముంటాయి అపోకలిప్టిక్ లిటరేచర్ అంటాం ఇంగ్లీష్లో అంటే ప్రకటన గ్రంథము దానియేలు గ్రంథం వంటివి వీటిలో ఏముంటాయి భవిష్యత్తులో ఏమి జరగబోతుందో దేవుడు ఆ గ్రంథ దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథం వంటి గ్రంథాల్లో తెరని పక్కకి తొలగించి అసలైన లోకం యొక్క ఒక చిన్న దృశ్యాన్ని మనకు దయచేస్తాడు హి రిమూవ్స్ ద వీల్ అండ్ గాడ్ ఎనేబుల్స్ అస్ టు సీ ఏ గ్లింప్స్ ఆఫ్ ద రియాలిటీ ఆఫ్ దిస్ వరల్డ్ of this universe in this apocalyptic literatures ye vastava lokam undo bhavishyattulo em jaragabothundo dani yokka vastava nija swaroopanni devudu aa pustakallo mana choopistadu kabatti bible grantham yokka vruttantam edaithe undo adikandam nunchi pratana grantham varaku aa vruttantam yokka nija swaroopam nu telusukovalante ekkadi nunchi kanipistunnadu neeku దానియేలు గ్రంథము ప్రకటన గ్రంథం వంటి గ్రంథాలలో కనిపిస్తుంది ఇదొక ముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బైబిల్ యొక్క ఇది చాలా సులభమైనది బైబిల్ యొక్క సంపూర్ణ వృత్తాంతం ఏదైతే ఉందో అంటే ద హోల్ స్టోరీ ఫ్రమ్ జెనెసిస్ టు రెవల్యూషన్ వాట్ ఎవర్ ద స్టోరీ ఇస్ దేర్ that story is comprised or build up of smaller events bible yokka sampurna vruttantamu bible granthamloni chinna chinna vruttantamulato nirmitam ayyunnadi anni vruttantalani chinna chinna vruttantalannitini oka chotiki cherchi chusinappudu bible yokka purna vruttantam whole picture big picture manaki ardham avutundi ఇది ఇంకొకటి మనం మనసులో పెట్టుకోవాల్సింది తర్వాత పాత నిబంధనలోని వృత్తాంతాలు చిన్న చిన్న వృత్తాంతాలు అంటే స్మాలర్ స్టోరీస్ అని చెప్పుకున్నాం కదా ముఖ్యంగా పాత నిబంధనలో ఏవైతే స్మాలర్ స్టోరీస్ ఉన్నాయో చిన్న చిన్న వృత్తాంతాలు ఉన్నాయో వాటన్నిటినీ కలిపినప్పుడు అందులో ఒక మర్మం ఉందనేది మనం గ్రహించగలుగుతాం ఎలా అని మీరు అడగచ్చు ఇది మీకు ఈ సబ్జెక్ట్ నేను మనం చూసుకుంటూ ముందుకు పోతున్న ముందు వారాల్లో మీకు ఏంటి మర్మం ఎందుకు మర్మం అనేది మీకు ఇంకా స్పష్టత వస్తుంది దయచేసి ఒకవేళ ఆ ప్రశ్న ఏమన్నా అడగాలనుకుంటే ప్లీజ్ హోల్డ్ బ్యాక్ పాత నిబంధనలో ఉన్న ప్రస్తుతానికి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధనలో ఉన్న కథలన్నిటినీ కలిపినప్పుడు ఒక మర్మం అందులో ఉంది అర్థం కాని విషయం ఏదో ఉంది దాని పరిష్కారం తర్వాతనే మనకు దొరుకుతుంది అనే విషయం అనేది మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది తర్వాత చూసుకుందాం పాత నిబంధనలోని సంఘటనలన్నింటినీ కలిపి చూసినప్పుడు మనకి అర్థమయ్యే మర్మము ఆ మర్మం యొక్క పరిష్కారం క్రీస్తు నందు మనకి దొరుకుతుంది ఇది ఇంకొక విషయం తర్వాత విషయం బైబిల్ వృత్తాంతము అనేకమైన సూచనలు సంకేతాలు కలిగి ఉంది ద స్టోరీ ఆఫ్ ద బైబిల్ హ్యాస్ మెనీ సైన్స్ అండ్ సింబల్స్ రిపీటింగ్ సైన్స్ అండ్ సింబల్స్ ద స్టోరీ ఆఫ్ ద బైబిల్ comprises of many signs and symbols bible vruttantamlo bible rachayitalu
అనేకమైన సూచనలను సంకేతాలను పొందుపరచి ఉంచారు. ఆ సూచనలు సంకేతాలు ఏంటనేది కూడా మనం ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ లో మనం ముందు ముందు చూసుకుంటాం. సో ప్లీజ్ హోల్డ్ బ్యాక్. సో ఆ ఈ సూచనలు ఈ సంకేతాలని బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ సూచనలు సంకేతాలని మనం గుర్తుపట్టినప్పుడు మనకి ఒక అత్యున్నతమైన ప్రత్యక్షత మనకి మన కళ్ళ ముందు ఆవిష్కరించబడుతుంది. A very great revelation manifests in front of our eyes when we begin to understand the signs and symbols that the biblical authors have embedded into their writings. Kabatti yemi jarugobothundi ane daniki oka meeku oka చిన్న ముందు గుర్తుగా నేను మీకు ఇవన్నీ చెప్తున్నాను, ఏమి మనం నేర్చుకోబోతున్నాం అనే సంకేతానికి. తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేయొచ్చు. స్క్రీన్ కనిపిస్తుంది కదండి అందరికి? చాలా ఆలస్యంగా అడుగుతున్నాను, నేను ముందడగాలి. రైట్ అమ్మా. సో ఇప్పుడు దీనిపైన మీరు చదవండి. ఈ క్రింద వాక్యం నుండి మనం ఏమి, ఈ వాక్యములు ఒక నాలుగు వాక్యాలు ఉన్నాయి, ఇది ఏది తప్పు ఏది నిజం అనేది దయచేసి పట్టించుకోకండి. ఈ వాక్యాలలో ఏది తప్పు ఏది నిజం అని నేను అడగట్లేదు. కేవలం ఈ నాలుగు వాక్యాలు కింద ఈ క్రింద వాక్యం నుండి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని మాత్రం అడుగుతున్నా. మొదటిది, యేసు చనిపోయాడు, జీసస్ డైడ్. రెండవ వాక్యం, యేసు మన పాప క్షమాపణ నిమిత్తము చనిపోయాడు. ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇస్తున్నాను అనేది నేను తర్వాత చెప్తాను. చాలా ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోకి నేను మిమ్మల్ని తీసుకుపోయే ముందు ఒక చాలా ముఖ్యమైన సూత్రం, బిబ్లికల్ థియాలజీ అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సూత్రం నేను చెప్పబోతున్నాను. అది థియరీగా చెప్తే మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది మేబీ యు ఆర్ ఇంటెలెక్చువల్లీ బెటర్ దాన్ అదర్స్, బట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ద కెపాసిటీ ఆఫ్ ఎవ్రీ వన్. కాబట్టి ఐఎమ్ గోయింగ్ స్లోలీ త్రూ ఇలస్ట్రేషన్స్. యేసు చనిపోయాడు ఒకటి, యేసు మన పాప క్షమాపణ నిమిత్తం చనిపోయాడు రెండవ మాట, మూడవది సమాజంలోని అన్యాయాలను ఎదిరించినందుకు యేసు చంపబడ్డాడు, మూడవది, నాలుగవది యేసు దేవుడు కాదు కేవలం మనిషి కనుక చనిపోయాడు. నాలుగు వాక్యాలు. ఐ వాంట్ టు లిసన్ యువర్ కమెంట్స్. మీకేం అర్థం అవుతుంది నాలుగు వాక్యాలు చూసినప్పుడు? Focus is on Christ. దృష్టి యేసు పైన ఉంది. నాలుగు వాక్యాల్లో కూడా యేసు పైన దృష్టి ఉంది అనేది మన జోన్స్ అన్న చెప్తున్న విషయం. ఇంకా మీ మైక్స్ అన్మ్యూట్ చేయొచ్చు. చేసి సమాధానం చెప్పండి. ఎవ్రీథింగ్ ఇస్ చనిపోయాడు. Death of Christ, you know? యేసు చనిపోయాడు. అదే అండి, యేసు చనిపోయాడు అనేది అక్కడ ఉంది. సో దానికి సరే ఎక్కువ సమయం వ్యర్థం చేయొద్దు, నేనే చెప్తాను. నాలుగు వాక్యాలు గుర్తున్నాయి కదా? ఒకటి యేసు చనిపోయాడు, రెండోది మన పాప క్షమాపణ నిమిత్తం చనిపోయాడు, మూడోది సమాజంలోని అన్యాయాలను ఎదిరించినందుకు యేసు చంపబడ్డాడు, యేసు దేవుడు కాదు కేవలం మనిషి కనుక చనిపోయాడు. ఏది నిజం ఏది అబద్ధం పక్కన పెట్టాడు. ఈ నాలుగు వాక్యాలు నుంచి మనం అర్థం చేసుకోగలిగిన విషయం ఏంటంటే సంఘటన ఒక్కటే కానీ దానిని అర్థం చేసుకునే విధానాలు అనేకము. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ద ఈవెంట్ ఈజ్ సేమ్ బట్ ద ఇంటర్ప్రిటేషన్ ఈస్ మ్యానిఫోల్డ్. ఇంగ్లీష్లో కావాల్సిన వారికి ఇంగ్లీష్లో, తెలుగులో కావాల్సిన వారికి తెలుగులో.
సంఘటన ఒక్కటే కానీ దానిని అర్థం చేసుకునే విధానాలు రకరకాలుగా ఉంటాయి. ఇందులో సంఘటన ఏంటి? ఇందులో సంఘటన ఏంటండి? యేసు చనిపోయాడు అనేది సంఘటన. అది ఫ్యాక్ట్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అండ్ ద రిమైనింగ్ త్రీ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ దిస్ వన్ సింగిల్ ఫ్యాక్ట్. యేసు చనిపోయాడు అనేది సంఘటన అయితే, ఆ సంఘటన యొక్క రకరకాల అర్థం చేసుకునే విధానాలు కింద మూడు వాక్యాల్లో కనిపిస్తున్నాయి. యేసు చనిపోయాడు అనే సంఘటనని ఒక గుంపు ఏ విధంగా అర్థం చేసుకుందంటే, యేసు మన పాప క్షమాపణ నిమిత్తం చనిపోయాడని కొందరు అర్థం చేసుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లోకి నేను మిమ్మల్ని నడిపించుతున్నాను. ఇది అర్థం చేసుకోవాలి, లేకపోతే సబ్జెక్ట్ అర్థం కాదు. రెండవ గుంపు ఏ విధంగా అర్థం చేసుకుంది యేసు చనిపోయాడనే సంఘటనని? రెండవ గుంపు ఏ విధంగా అర్థం చేసుకుంది? యేసు ఒక విప్లవకారుడు అని అర్థం చేసుకున్నారు. ఎందుకు? సమాజంలోని అన్యాయాలను యేసు క్రీస్తు అనే నరుడు ఎదిరించాడు కాబట్టి యేసుని అన్యాయంగా చంపేశారు. మొదటి గుంపు యేసుని ఏ విధంగా అర్థం చేసుకుంది? రక్షకుడిగా అర్థం చేసుకుంది. రెండవ గుంపు ఏ విధంగా అర్థం చేసుకుంది? ఒక విప్లవకారునిగా అర్థం చేసుకుంది. అంటే ఒక్కొక్కరి దృష్టికోణం వేరు. మొదటి నుంచి, పోయిన వారం నుంచి ఇప్పటి వరకు నేను మీకు చెప్పుకుంటూ వస్తున్న ఒక మాట ఏంటంటే, వరల్డ్ వ్యూ, పాయింట్ ఆఫ్ వ్యూ, దృష్టికోణం. యేసు మూడో గుంపు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? యేసు దేవుడు కాదు, కేవలం మనిషి కాబట్టి ఆయన చనిపోయాడు. ఒకవేళ దేవుడే అయి ఉంటే ఆయన సిలువ పైన చనిపోయి ఉండేవాడు కాదు. ఆయన దేవుడు కాదు కాబట్టి ఆయన అంత భయంకరమైన చావుని ఆయన అనుభవించడం జరిగింది. సంఘటన ఒక్కటే, దానిని వివిధ ప్రజలు వివిధ రకాలుగా అర్థం చేసుకుంటారు. ఇంతవరకు మీకు అర్థమైంది స్పష్టంగా అని నేను నమ్ముతున్నా. ముందుకి కొనసాగుదాం. కాబట్టి మనం చెప్తున్న విషయం ఏంటంటే, సారాంశం ఏంటంటే, ఒకే సంఘటనని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారు. అది నేను చెప్పిన పాయింట్. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకే సంఘటనని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎందుకు అర్థం చేసుకుంటారు? ఇప్పటివరకు నేనేం చెప్పాను? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒకే సంఘటనని అర్థం చేసుకుంటారు అన్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఆ విధంగా సంఘటన ఒకటే అయినప్పటికీ వివిధ రకాలుగా ఎందుకు అర్థం చేసుకుంటారు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, వారికి ఉన్న దృష్టికోణాన్ని బట్టి. ఈచ్ పర్సన్ హ్యాస్ హిజ్ ఓన్ పర్స్పెక్టివ్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతి వ్యక్తికి తనకి తన సొంత దృష్టికోణం అనేది ఒకటి ఉంటుంది. ఆ దృష్టికోణంలోంచే వారు చూస్తారు కాబట్టి ఆ సంఘటనని వారు ఆ విధంగానే అర్థం చేసుకుంటారు. ఇది మన జీవితంలో అనుదినము జరిగే విషయమే. నేను కొత్తగా మర్మం ఏమి మనకి మన దగ్గర నేను మీ ముందు పెట్టట్లేదు. సంఘటన ఒక్కటే కానీ దాన్ని అర్థం చేసుకున్న విధానం వేరు. కాబట్టి దీన్ని ఏమంటాం, ఒక్కొక్క సంఘటనని ఒకే సంఘటనని వివిధ రకాలుగా ఎందుకు అర్థం చేసుకుంటామంటే, అర్థం చేసుకోవడానికి వారు ఉపయోగించిన దృష్టికోణము, దానిని బట్టి అర్థం చేసుకోవడానికి వారు ఉపయోగించిన దృష్టికోణం. దీనిని ఇంగ్లీష్లో, ఇఫ్ యు ఆర్ వాంటింగ్ దిస్ ఇన్ ఇంగ్లీష్, ప్రింట్ దిస్ వర్డ్స్, ఇంటర్ప్రెటివ్ పర్స్పెక్టివ్. తెలుగులో ఒక సంఘటనని వారు అర్థం చేసుకోవడానికి వారు ఉపయోగించిన దృష్టికోణం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక దానిని ఒకే విధంగా అర్థం చేసుకోరు. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు జరుగుతాయి? తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో గొడవలు ఎందుకు జరుగుతాయి? దేశాల మధ్యలో గొడవలు ఎందుకు జరుగుతాయి? కారణం ఏంటంటే, ఎవరి దృష్టికోణం వారిది. అర్థం చేసుకోవడానికి ఉపయోగించే దృష్టికోణం ఇది. ఈ సూత్రాన్ని దయచేసి మీ మనసుల్లో నాటనివ్వండి. ఇది బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ మొత్తానికి ఇది మూలం. బిబ్లికల్ థియాలజీ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్ప్రెటివ్ పర్స్పెక్టివ్. బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ మొత్తం కూడా దృష్టికోణమును గూర్చినది. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా
మీ యొక్క దృష్టికోణం మారుతుంది. సో ఈ సూత్రం మీకు స్పష్టమైందని నేను ఆశిస్తున్నాను. మరలా పోయిన వారం కూడా నేను ఇది ఈ స్లైడ్ చూపించడం జరిగింది, ఇంకొకసారి చూద్దాం పర్వాలేదు. రకరకాల దృష్టికోణాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి అని పోయిన వారమే మనం తెలుసుకోవడం జరిగింది. హిందూయిజం, ఇస్లాం, బుద్ధిజం, జైనిజం, ఎథిజం, మెటీరియలిజం, హిడోనిజం అండ్ క్రిస్టియానిటీ, ఇవి మాత్రమే కాకుండా హైందవవాదం, ముస్లింస్ది, బౌద్ధులు, జైనులు, నాస్తికులు, భౌతికవాదులు, సుఖవాదులు, క్రైస్తవులు, ఇవి కాకుండా ఇంకా చాలా దృష్టికోణాలు, చాలా వరల్డ్ వ్యూస్ ఉన్నాయి. సో ఈ లోకం యొక్క కథని, వృత్తాంతాన్ని క్రైస్తవులు బైబిల్ యొక్క దృష్టికోణం నుంచి అర్థం చేసుకుంటే, హైందవులు వారి యొక్క గ్రంథాల యొక్క దృష్టికోణం నుంచి అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికి వారి యొక్క దృష్టికోణం ఉంది. మన ఆసక్తి ఏంటి ఇక్కడ? బైబిల్ యొక్క దృష్టికోణంలోంచి ఈ లోకాన్ని చూసినప్పుడు ఏ విధంగా చూస్తాము అనేది మన ఆసక్తి. అది మనలో ప్రతి ఒక్కరిలో అది కలగాలి. ఈ లోకాన్ని, అందులోని సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించే దృష్టికోణాలలో ఏది సరైనది? అఫ్ కోర్స్ రక్షింపబడిన ప్రతి ఒక్కరూ బైబిల్ యొక్క దృష్టికోణం సరైనది అని చెప్తారు. కాబట్టి ముందు మన దృష్టికోణం మారితే, మన ఆలోచన విధానం మారితే, మన దృష్టికోణం మారితే మన తలంపులు మారుతాయి. మన తలంపులు మారితేనే మన బ్రతుకులు మారుతాయి. అందుకనే బిబ్లికల్ థియాలజీ అనేది ఈ సబ్జెక్ట్ డిసైపుల్షిప్కి ఫౌండేషన్ వంటిది, స్పిరిచువల్ ఫార్మేషన్కి ఫౌండేషన్. బిబ్లికల్ థియాలజీ ఈజ్ అ ఫౌండేషన్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ స్పిరిచువల్ ఫార్మేషన్. నీవు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకుంటే మొదట నీ దృష్టికోణం మారాలి, నీ ఆలోచన తీరు మారాలి, అప్పుడే నీ తలంపులు మారుతాయి, అప్పుడే నీవు బ్రతికే బ్రతుకు మారుతుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితం యొక్క జీవితానికి పునాది బిబ్లికల్ థియాలజీ. ఎందుకంటే బిబ్లికల్ థియాలజీ అనేది సబ్జెక్ట్ కాదు, అది బైబిల్ యొక్క దృష్టికోణాన్ని నీకు ఇస్తుంది. తర్వాత ముందు కొనసాగుదాం. బైబిల్ యొక్క దృష్టికోణం అంటే ఏంటి? సమస్త లోకాన్ని, ఆది నుండి అంతం వరకు జరుగుతున్న వృత్తాంతాన్ని బైబిల్ యొక్క దృష్టికోణం నుంచి అర్థం చేసుకోవాలి. అదే సరైన దృష్టికోణం అనేది మనం నమ్మినట్లయితే అసలు బైబిల్ యొక్క దృష్టికోణం అంటే ఏంటి అనేది మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. బైబిల్ యొక్క దృష్టికోణం అంటే బైబిల్ రచించిన రచయితలు ఏ దృష్టికోణంలో నుండి రాశారో ఆ దృష్టికోణమే. అంటే ఉదాహరణకి, ఇందాక చెప్పిన ఉదాహరణ మళ్ళీ తీసుకొస్తాను, యేసు చనిపోయాడు అనేది సంఘటన. కానీ బైబిల్ రచయితలకి ఆ సంఘటన, బైబిల్ రచయితలు యేసు చనిపోయాడు అనే సంఘటనని ఒక దృష్టికోణంలోంచి చూశారు కాబట్టి వారు యేసు మన పాపముల నిమిత్తము, మన పాప క్షమాపణ నిమిత్తము సిలువేయబడ్డాడు అని రాయగలిగారు. వారు మాత్రమే రాయగలిగారు, ప్రపంచమంతా చూసింది యేసు సిలువ వేయబడడాన్ని, రోమా సామ్రాజ్యం మొత్తం చూసింది. కానీ ఆ సంఘటనని సరైన దృష్టికోణంలో అర్థం చేసుకున్న వారెవరు? కేవలం బైబిల్ రచయితలు మాత్రమే. వారికి ఉన్న దృష్టికోణం అటువంటిది. ఆ దృష్టికోణాన్ని మనం కలిగి ఉండాలి. అదే ఉదాహరణ మళ్ళీ మనం చూసుకుందాం. యేసు సిలువ వేయబడి చనిపోయాడు, ఇది జరిగిన సంఘటన. కానీ దీనిని బైబిల్ రచయితలు ఏ దృష్టికోణంతో చూశారు? యేసు మన పాప పరిహారము మరియు పాప క్షమాపణ నిమిత్తము సిలువ వేయబడి చనిపోయాడు. ప్రతి సంఘటన అంటే వారి జీవితాలలో, వారి కళ్ళ ఎదుటే జరుగుతున్న సంఘటనలు,
వారికి బైబిల్ ఏ విధంగా రాయబడింది అంటే సడన్గా ఒక ప్రత్యక్షత వచ్చేసి రాయలేదు వాళ్ళు. ఏ విధంగా రాయబడిందంటే వారు జీవిస్తుండగా వారి జీవిత కాలంలో వారి కళ్ళ ఎదుట జరిగిన సంఘటనలు వారు విన్న సంఘటనలను అర్థం చేసుకోవడానికి వాటి యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు వారి మనోనేత్రాలు తెరిచాడు కాబట్టి ఈ సంఘటనని ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ సంఘటనని ఈ విధంగా అర్థం చేసుకోవాలి అనే దివ్య జ్ఞానం వారికి పైనుండి వచ్చింది కాబట్టి వారు ఆ విధంగా రాయడం జరిగింది. సో ఆ దృష్టికోణం మనకి కావాలి. ఆ విధంగా అర్థం చేసుకోవడానికి వారు కొన్ని విషయాలని దృఢమైన సత్యాలుగా వారు భావించారు. ముఖ్యంగా యేసు ఈ సంఘటన మనం తీసుకున్నప్పుడు యేసు సిలువ మీద చనిపోయడం సంఘటనని యేసు మన పాప పరిహారం నిమిత్తం చనిపోయాడు, మన పాప క్షమాపణ నిమిత్తం చనిపోయాడు అని అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవడానికి వేటిని మనం నమ్మాలి, ఏ విషయాలని వారు నమ్మబట్టి వారు యేసు సిలువ వేయబడిన సంఘటనని ఆ విధంగా అర్థం చేసుకున్నారు. ఆ సత్యాలని చూసుకున్నాం, ఏది వారు నిజమని నమ్మారు. మొట్టమొదటిగా మనం పాపులము అనే విషయాన్ని వారు నమ్మకపోయి ఉంటే అసలు పాప క్షమాపణ అవసరము అనే విధంగా అర్థం చేసుకునేవారు కాదు. మనకు పాప క్షమాపణ అవసరం, యేసు పాప పరిహారం చేయగలడు, యేసు పాప క్షమాపణ అనుగ్రహించగలడు, యేసు దేవుడు మన కోసం చనిపోవడానికే యేసు ప్రభు మానవుడయ్యాడు, యేసు మరణము వలన పాప పరిహారము మరియు పాప క్షమాపణ కలుగుతుంది. ఈ సత్యాలన్నీ వారి మనసులో నాటబడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా సత్యాలు అని వారు నమ్మారు కాబట్టి యేసు మరణాన్ని పాప క్షమాపణ కొరకైన మరణముగా, పాప పరిహారము కొరకైన మరణముగా వారు అర్థం చేసుకోవడం జరిగింది. ఈ విషయాలని రోమా సైనికులు కానీ అవిశ్వాసులు కానీ నమ్మలేదు కాబట్టి వారు రకరకాలుగా యేసు ఒక విప్లవకారుని మరణం పొందాడు, యేసు దేవుడు కాదు కాబట్టి చనిపోయాడు అన్న తప్పుడు విధానాలలో వారు అర్థం చేసుకోవడం జరిగింది. ఈ దృష్టికోణం మనకి ఎక్కడ నుంచి దొరుకుతుంది? కేవలం బైబిల్ గ్రంథంని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు. బైబిల్ రచయితలు, కొత్త నిబంధనలు రచించిన, సువార్తలు రచించిన రచయితలు ఈ దృష్టికోణం నుంచి వారు సంఘటనలు చూశారు కాబట్టి, ఈ దృష్టికోణాన్ని యేసు ప్రభు వారికి నేర్పించాడు కాబట్టి వారు సంఘటనని ఆ విధంగా అర్థం చేసుకోవడం జరిగింది. వారు అర్థం చేసుకున్న విషయాల్ని బైబిల్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది, మనకు అందించడం జరిగింది. కాబట్టి మనం కూడా అదే దృష్టికోణాన్ని మనం హత్తుకొని మనం ఇప్పుడు ఉన్నాం. తర్వాత చూద్దాం. జాగ్రత్తగా నిదానంగా ఒకే సెంటెన్స్ ఇది, ఐ డివైడెడ్ ది సెంటెన్స్. నిదానంగా చదవండి. దేర్ఫోర్ ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, కనుక వారు చూచిన లేక అనుభవించిన సంఘటనలు, వారంటే ఎవరు ఇక్కడ? బైబుల్ రచయితలు. వారు ఏ సంఘటనలు అయితే వారి కళ్ళ ముందు జరగడం చూశారో, ఏ సంఘటనలు అయితే వారు బైబుల్ రచయితలు వారి జీవితంలో అనుభవించారో, వారు అర్థం చేసుకున్న రీతిలో అర్థం చేసుకోవడానికి, ఏ రీతిలో అయితే వారు చూసిన సంఘటనలు వారు అర్థం చేసుకున్నారో, ఆ అర్థం చేసుకున్న ఆ విధానం అర్థం చేసుకోవడానికి, వారు ఏ విషయాలను తప్పు పట్టలేనటువంటి సత్యములను భావించారో, అదే బైబిల్ రచయితల దృష్టికోణం. వారు ఒక విధానం, వారి జీవితంలో వారు కొన్ని సంఘటనలు చూశారు, ఆ సంఘటనలను వారు ఒక విధానంలో అర్థం చేసుకున్నారు. వారు ఆ విధానంలో మాత్రమే, వేరే వేరే విధానాల్లో కాకుండా ఆ విధానంలో మాత్రమే ఆ సంఘటనని అర్థం చేసుకోవడానికి వారు కొన్ని విషయాలన్నీ సత్యమని వారు నమ్మారు. ఆ సత్యాలే వారి యొక్క దృష్టికోణం. మీకు ఈ వాక్యం అర్థం అయినా అవ్వకపోయినా, అర్థం అయితే మీరు ధన్యులు, ఒకవేళ అర్థం కాకపోయినా నేను చెప్పిన ఉదాహరణ, ఒకే సంఘటన
వివిధ రీతుల్లో వారు అర్థం చేసుకున్నారు అనేది మీరు దృష్టిలో ఉంచుకోండి. ఏ ఎందుకు వారు వివిధ రీతుల్లో అర్థం చేసుకున్నారు అనే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టికోణం ఉంది. ఆ దృష్టికోణం వెనక ఉన్న సత్యాలు ఏంటి, అవే మనకి బైబిల్ గ్రంథంలో అనుకరించబడ్డాయి. కాబట్టి ఇదే మన బిబ్లికల్ థియాలజీలో మనం నేర్చుకోబోతున్న విషయాలు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే వాట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ, బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి, ఒక్క మాటలో చెప్పాలంటే అది బైబిల్ రచించిన రచయితల యొక్క దృష్టికోణం. ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఆథర్స్ హూ రోట్ ద బైబుల్. ఇట్ ఈస్ ద వరల్డ్ వ్యూ ఆఫ్ ద బిబ్లికల్ ఆథర్స్, దట్ ఈస్ బిబ్లికల్ థియాలజీ. ఆ వారి ఆలోచన తీరునే మనము జీర్ణించుకోవాలి. తర్వాత సరే, బైబిల్ రచయితలకి ఒక దృష్టికోణం ఉంది అని మనం తెలుసుకుందాం. ఏముందండి, బైబిల్ రచయితలకి ఒక ప్రత్యేకమైన దృష్టికోణం, అది వారికి దేవుడే వారికి అనుగ్రహించిన దృష్టికోణం. ఆ ప్రత్యేకమైన దృష్టికోణాన్ని వారు ఉపయోగించి ఏ విషయాలని వారు అర్థం చేసుకున్నారు? బైబిల్ రచయితలకి దేవుడు ఒక దృష్టికోణం దయచేశాడు, ఆ దృష్టికోణాన్ని ఉపయోగించి వారు ఏ ఏ విషయాలని అర్థం చేసుకున్నారు అని ప్రశ్నించుకుంటే మొట్టమొదటిగా వారు అర్థం చేసుకున్న విషయం, వారికి ముందున్న కాలంలో రచింపబడిన లేఖనాలను వారు అర్థం చేసుకున్నారు. మొట్టమొదటిగా మోషేని పక్కన పెడితే, మోషే మొట్టమొదటి రచయిత కాబట్టి మోషే తర్వాత వచ్చిన రచయితలు కూడా ఏం చేశారు, వాళ్ళు వారికి ముందు రాయబడిన రచనలను వారు వారికి ఉన్న దృష్టికోణం నుంచి అర్థం చేసుకున్నారు. ఉదాహరణతో పాటు చెప్పాలంటే కొత్త నిబంధన రచించిన రచయితలకి వారికి వారి సొంత దృష్టికోణం అనేది ఒకటి ఉంది. ఏంటది, యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే మెస్సయ, ఆయన రాకతో అంత్యకాలం ప్రారంభమైంది, ఆయన వచ్చి మన కోసం సిలువ పైన మరణించి మన కొరకు పాప పరిహారం జరిగించి మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఇది వారి దృష్టికోణం. వారికున్న దృష్టికోణంలో నుంచి వారు వారికి ముందు రాయబడిన పాత నిబంధన లేఖనాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అర్థమై ఉండొచ్చు. తర్వాత వచ్చిన రచయితలు వారికి ముందుండిన రచయితలను వారికి ఉన్న దృష్టికోణం నుంచి అర్థం చేసుకున్నారు. వారికి ఒక లెన్స్ ఉంది, అదే ఉపయోగించి వారు కొత్త నిబంధన యొక్క దృష్టికోణం నుంచి వారు పాత నిబంధనని అర్థం చేసుకోవడం జరిగింది. అది మొట్టమొదటిది దృష్టికోణంతో జరిగేది. కానీ మొట్టమొదటి రచయితను మోషే ఎవరైతే ఉన్నారో అతనికి ముందు ఏ లేఖన భాగాలు రచింపబడలేదు. మరి అతను ఏమర్థం చేసుకున్నాడు? అతను ఏమర్థం చేసుకున్నాడంటే అతనికి ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. సృష్టి ఆది నుండి ఇస్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి వచ్చినప్పటి వరకు జరిగిన చరిత్ర ఏదైతే ఉందో దానిని ఒక ప్రత్యేకమైన రీతిలో మోషే విన్నాడు, దానిని అర్థం చేసుకోవడం జరిగింది. అతడు ఆ తనకి ముందు జరిగిన సంఘటనలని దేవుడు అనుగ్రహించిన దృష్టికోణంతో అతను రచించడం జరిగింది. అతనికి ముందుగా ఏ లేఖనాలు రాయబడలేదు, కానీ అతని కాలానికి ముందు దేవుడు ఏ క్రియలైతే జరిగించాడో మరియు అతని కాలానికి ముందు దేవుడు ఏ మాటలైతే పలికాడు వాటిని దేవుడు అతనికి ప్రత్యక్షపరచగా ఆ సంఘటనలకి దేవుడు మోషేకి ఇచ్చిన దృష్టికోణాన్ని మోషే తీసుకొని ఆ దృష్టికోణంలోంచి ఆ సంఘటనలని ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం అనే పుస్తకాలకు అతను రచించడం జరిగింది. సో మొట్టమొదటి దృష్టికోణం అది. తర్వాత బైబిల్ రచయితలు
లేఖనాల్ని మాత్రమే తమకున్న దృష్టికోణంతో అర్థం చేసుకోలేదు కానీ ప్రపంచ చరిత్రను కూడా వారికి ఉన్నటువంటి దృష్టికోణం నుంచి అర్థం చేసుకున్నారు. సృష్టి ఆరంభము నుండి ఏం జరిగింది, సృష్టి అంతం వరకు ఏం జరగబోతుంది అనేది వారి దృష్టికోణం నుంచి అర్థం చేసుకున్నారు. అది రెండవది. ముందు రచింపబడిన లేఖనాలను అర్థం చేసుకున్నారు, అది మొదటిది. రెండవది, ప్రపంచ చరిత్రను అర్థం చేసుకున్నారు వారి దృష్టికోణం నుంచి. మూడవది, వారి కళ్ళ ముందు జరిగిన వారి జీవిత కాలంలో జరిగిన సంఘటనలను, వారి జీవిత కాలంలో వారు విన్న మాటలను బైబుల్ రచయితలు వారికి దేవుడిచ్చిన దృష్టికోణంలోంచి అర్థం చేసుకున్నారు. సో ఈ మూడు విషయాలు, మొదటిది పూర్వ లేఖనాలు, రెండవది ప్రపంచ చరిత్ర, మూడవది వారి కళ్ళ ముందు వారి జీవిత కాలంలో జరిగిన సంఘటనలు మరియు మాటలు, వీటిని ఈ మూడు ఏవైతే ఉన్నాయో వాటిని దైవిక దృష్టికోణంతో వారు అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకి బైబిల్ గ్రంథం అనే ఒక గ్రంథం మన ముందు ఉంది. ఇప్పుడు ఈ మూడిటిని, పూర్వ లేఖనాలను కానీ, పూర్వం జరిగిన సంఘటనలు కానీ, ప్రపంచ చరిత్రను కానీ, వారి జీవిత కాలంలో జరుగుతున్న సంఘటనలు కానీ, వారు దేవుడు వారికి ఇచ్చిన దృష్టికోణం నుంచి అర్థం చేసుకుని ఉండకపోతే ఈరోజు మన ముందు బైబిల్ గ్రంథం ఉండేది కాదు. వారు కొనసాగించిన ఆ దృష్టికోణాన్ని మనము గనక అన్వయించుకోకపోతే, మనం కనుక అర్థం చేసుకోకపోతే ప్రపంచ చరిత్రలోంచి మనం కొట్టివేయబడతాం, మనం సైడ్ అయిపోతాం. అది మనకి జరగకూడదు. తర్వాత మనం చూసుకుందాం, పరిశుద్ధ గ్రంథాన్ని, బైబిల్ని, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి సరైన విధానం ఏంటి, ఏ విధంగా చదివితే, ఏ విధంగా అయితే సరిగ్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం అనేది ప్రశ్న. దీనికి కొంచెం థియాలజీ చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే, హెర్మెన్యూటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందండి, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటారు. నిజమే, ఐఆమ్ నాట్ డినైంగ్ దట్. హెర్మెన్యూటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, భావ నిర్ధారణ శాస్త్రం. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకి ఇంకో కొత్త సమాధానం బిబ్లికల్ థియాలజీ మనకిస్తుంది. బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎలా, బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకున్న విధానం ఏంటి అంటే, బైబిల్ రచయితల ఆలోచన విధానాన్ని కనుక్కోవడం, బైబిల్ రచయితల యొక్క దృష్టికోణాన్ని మనం కనిపెట్టగలిగితే, ఏ దృష్టికోణంలోంచి వారు బైబిల్ గ్రంథాన్ని రచించారు మనం కనిపెట్టగలిగితే, ఇఫ్ యూ కెన్ సమ్హౌ ఫైండ్ అవుట్ ద ఇంటర్ప్రెటివ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆర్ ద వరల్డ్ వ్యూ ఆఫ్ ద బిబ్లికల్ ఆథర్స్, దెన్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద రైట్ మ్యానర్. ఒకవేళ బైబిల్ రచయితల ఆలోచన విధానాన్ని మనం పసిగట్టగలిగితే దేవుని వాక్యాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరి ఆ బైబిల్ రచయితల యొక్క ఆలోచన విధానం ఎక్కడి నుండి మనకు తెలుస్తుంది? ఇప్పుడు నేనేమన్నాను, బైబిల్ గ్రంథాన్ని రచయించిన రచయితల ఆలోచన విధానాన్ని పసిగట్టగలిగితే బైబిల్ సరిగ్గా అర్థమవుతుంది అన్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ బైబిల్ గ్రంథం రచించిన రచయితల ఆలోచన విధానాన్ని ఏ విధంగా పసిగట్టగలం? మళ్ళీ సింపుల్ ఆన్సర్, ఏ విధంగా, బైబిల్లో నుండే, పరిశుద్ధ గ్రంథంలోనే. వారు కొన్ని సూచనలు, సంకేతాలు వదిలిపెట్టారు, వాటిని మనం అర్థం చేసుకుంటే వారు ఏ దృష్టికోణం నుంచి రాశారో, బైబిల్ గ్రంథంలో నుండే బైబిల్ రచయితల యొక్క దృష్టికోణాన్ని మనం పసిగట్టగలుగుతాం. అది తర్వాత, బైబిల్ రచయితల ఆలోచన విధానాన్ని మనం గ్రహించినప్పుడు, ఎప్పుడైతే బైబిల్ రచించిన రచయితల యొక్క ఆలోచన విధానాన్ని మనం పసిగడతామో, అప్పుడు ఏం జరుగుతుందంటే, లోకాన్ని వారు ఏ దృష్టికోణంతో చూశారో అదే దృష్టికోణంతో లోకాన్ని చూడడం మనం ప్రారంభిస్తాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను,
ఎప్పుడైతే బైబిల్ని రచించిన రచయితల ఆలోచన విధానాన్ని మనం పసిగట్టి అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు వారు లోకాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారో వారు ఏ లోకాన్ని ఏ విధంగా దృష్టించారో అదే దృష్టితో అదే భావంతో ఈ లోకాన్ని ఈ లోకం యొక్క వాస్తవికతని మనం అర్థం చేసుకోవడానికి మనం మొదలు పెడతాం. ఇది జరగాలని మన పట్ల దేవుని చిత్తం అయి ఉన్నది. కేవలం బైబిల్ నీ వ్యక్తిగత జీవితం గురించిన పుస్తకం మాత్రమే కాదు. బైబిల్ చదివి ఈరోజు నాకేం కావాలి అంతవరకే బైబిల్ని పరిమితం చేయకండి. బైబిల్ యొక్క విలువని తగ్గించిన వారు అవుతారు. బైబిల్ దేవుడు మనకిచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ సృష్టి యావత్తుని ఏ దృష్టికోణంతో చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనే ఒక దృష్టికోణాన్ని మనకి అనుగ్రహించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇది జరగనప్పుడు వ్యర్థం. కేవలం మన వ్యక్తిగత జీవితాలు ఈరోజు నాకు ఏం అవసరమవుతుంది అని బైబిల్ ఒక పేజీ తెచ్చి ఈరోజు నేను ఏడుస్తున్నాను కాబట్టి దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు. మంచిదే, నువ్వు పేజ్ ఓపెన్ చేసావు, దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడదురు, మంచి చాలా మంచిది, నేను వ్యతిరేకించట్లేదు. నువ్వు కన్నీటిలో దేవుడు నిన్ను ఆదరించాడు, కానీ నీ వ్యక్తిగత జీవితం వరకు మాత్రమే దేవుని వాక్యాన్ని నువ్వు పరిమితం చేస్తే నీవు ఒక మహా అద్భుతమైన ఒక విషయాన్ని కోల్పోతున్నావు. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న దేవుని చిత్తాన్ని, నీ పట్లనే కాదు రక్షింపబడిన ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ఉన్న చిత్తాన్ని కోల్పోతున్నావు. ఏంటంటే మన వ్యక్తిగత జీవితాలకి పైగా ఒక మహా అద్భుతమైన బ్రహ్మాండమైన ప్రపంచం ఒకటి ఉంది, దానికి ద్వారాలు తెరుచుకుంటా ఎప్పుడు? బైబిల్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు. బైబిల్ని సరిగ్గా అర్థం ఎప్పుడు చేసుకుంటావు? బైబిల్ రచయితల యొక్క దృష్టికోణాన్ని నువ్వు పసిగట్టగలిగినప్పుడు. ఆ రచనల్లోనే కొన్ని క్లూస్ వదిలిపెట్టారు, కొన్ని సింబల్స్, కొన్ని సైన్స్ ఉన్నాయి, వాటిని నువ్వు చదవడం నేర్చుకున్నప్పుడు ఆహా ఇదన్నమాట దేవుడు ఏర్పరచుకున్న రచయితల యొక్క దృష్టికోణం, ఇదన్నమాట మనం ప్రపంచాన్ని చూడవలసిన విధానం అనేది మనకి అర్థమవుతుంది. అదండి, తర్వాత ముందు కొనసాగుదాం. బైబిల్ రచయితలు ఏ దృష్టికోణంతో అయితే లోకాన్ని చూశారో తమకున్న దృష్టికోణంలోంచి చూసిన లోకమే నిజమైన లోకం. ద వరల్డ్ విచ్ ద బిబ్లికల్ ఆథర్స్ సా ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్ ఈస్ ద రియల్ వరల్డ్. ఏది నిజమైన ప్రపంచం? నీ కంటికి కనిపిస్తున్న ప్రపంచం కాదు, నీవు అర్థం చేసుకుంటున్న విధానంలో అర్థం చేసుకుంటున్న ప్రపంచం నిజమైనది కాదు. మరి ఏది నిజమైన ప్రపంచం? బైబిల్ రచయితలు ఏ ప్రపంచాన్ని అయితే చూశారో, నేను ఇంతకుముందు వారం కూడా చెప్పాను, ఒక పొగ మంచు ఈ ప్రపంచాన్ని కమ్మి ఉంది. ఐహిక విచారం, ధన మోసం, శరీరాశ నేత్రాశ జీవపు డంబం, ఈ లోక రాజ్యాలు వాటి మహిమ అనే ఒక ఫాగ్, ఒక మంచు, ఒక పొగ మంచు ఈ లోకాన్ని కమ్మి ఉంది. ఆ మంచుకి ఆవల వైపు చూడగలిగినప్పుడే ప్రపంచం యొక్క నిజమైన తీరు మనం గ్రహించగలుగుతాం. దానిని మనం బైబిల్ రచయితల యొక్క దృష్టికోణాన్ని పసిగట్టగలిగితే మనం నేర్చుకోగలుగుతాం. అదే నిజమైన లోకం. ఆ నిజమైన లోకం నీ కళ్ళ ముందు కనిపిస్తున్న పరిస్థితులు కాదు, నీ కళ్ళ ముందు ఉన్న దుఃఖాలు కాదు, నీ కళ్ళ ముందు ఉన్న సవాళ్లు కాదు. దానికి అవతల వైపుకి చూడు అని బైబిల్ గ్రంథం నిన్ను నన్ను ఆహ్వానిస్తుంది. లుక్ బియాండ్, దిస్ ఈస్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద బైబిల్. లుక్ బియాండ్. హౌ కెన్ యూ లుక్ బియాండ్? ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద వరల్డ్ వ్యూ ఆఫ్ ద బైబిలికల్ ఆథర్స్. ఎప్పుడైతే బైబిల్ గ్రంథం రచించిన రచయితల యొక్క దృష్టికోణాన్ని నువ్వు పసిగట్టగలుగుతావో అప్పుడు ప్రపంచాన్ని నిజమైన దృష్టితో నువ్వు చూడగలుగుతావు. అది ఆ అనుభవం నీకు కలగాలని దేవుని చిత్తం. ఎందుకు బైబిల్ రచయితల యొక్క దృష్టికోణం మాత్రమే అని మనం నొక్కి చెప్తున్నాం? ఎందుకంటే అది వారికి దేవుని వలన కలిగిన దృష్టి, దైవిక దృష్టి. బైబిల్ రచయితలకి వారికి ఉన్న దృష్టికోణం వారి సొంతంగా వారు
తెప్పించుకున్నది కాదు, అది పరలోకము నుండి దేవుడు వారికి అనుగ్రహించిన దృష్టికోణం, అది దైవిక దృష్టి, అదే దృష్టి. అందుకనే పౌలు అంటాడు, రక్షింపబడిన వారితో అంటాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చూడాలి, ఒక దృష్టికోణం ఉంది దానికోసం. కాబట్టి లేఖనాలని మూడు విషయాలు ఇక్కడ ఉన్నాయి ఆ థర్డ్ పాయింట్లో, లేఖనాలు, విమోచన చరిత్ర మరియు మన జీవితంలో మనకి జరుగుతున్న సంఘటనలు, మూడు మూడు విషయాలు. స్క్రిప్చర్స్, సాల్వేషన్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ సాల్వేషన్ ఆర్ రిడెంప్షన్ అండ్ ద ఈవెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. మూడు విషయాలు మరొకసారి మళ్ళీ మీకు చెప్తున్నాను, లేఖనాలు, రక్షణ చరిత్ర మరియు నీ జీవితంలో జరుగుతున్న సంఘటన. రక్షణ చరిత్ర అంటే ఏం లేదు, మొట్టమొదటి నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవుల్ని రక్షించడానికి దేవుడు నడిపించిన చరిత్రనే విమోచన చరిత్ర అంటాం. ఇదేంటి కొత్త పదం అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ మూడు ఏవైతే ఉన్నాయో, లేఖనాలు, విమోచన చరిత్ర మరియు మన జీవితంలో మనకు జరిగే సంఘటనలు, ఈ మూడింటిని, నీ జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని, రక్షణ చరిత్రని, లేఖనాలని బైబుల్ రచయితల యొక్క దృష్టికోణంలోంచి అర్థం చేసుకోవడమే మన ముందున్న పని. మన పని ఏంటి? దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు? లేఖనాలని, రక్షణ చరిత్రని, నీ జీవితాన్ని, ఈ మూడింటిని ఎవరి దృష్టికోణంలోంచి అర్థం చేసుకోవాలి? బైబిల్ రచయితల యొక్క దృష్టికోణంలోంచి అర్థం చేసుకోవాలి. ఇది దేవుడు ఆశిస్తున్న విషయం. దిస్ ఈస్ ద టాస్క్ అహెడ్ ఆఫ్, దిస్ ఈస్ క్లియర్. ఈ క్లారిటీ మనకు ఉండాలి. బైబుల్ చదువుతున్నప్పుడు ఎందుకు చదువుతున్నామో తెలియదు. ఆ బైబుల్ చదివితే ఆత్మీయ జీవితంలో ఎదుగుతామంట. బైబుల్ చదవాలి కాబట్టి చదవాలి, నాకు కష్టం వచ్చింది కాబట్టి బైబుల్ చదవాలి, మంచిదే. ఇవన్నిటిని మనం నిరాకరించట్లేదు, అవన్నీ అవసరం ఆత్మీయ. కానీ ప్రాపర్గా మనం ఆలోచిస్తే, వాక్యానుసారంగా చూసుకుంటే, బైబుల్ ఎందుకు చదవాలి అన్నప్పుడు, బైబుల్ చదువుతున్న ప్రతిసారి మీకు మూడు విషయాలు గుర్తురావాలి. ఏంటి? బైబుల్ రచయితల యొక్క దృష్టికోణంలో నుంచి లేఖనాలని అర్థం చేసుకోవడం నీ జీవితంలో సంభవించాలి, జరగాలి. రక్షణ ప్రపంచ చరిత్రని బైబుల్ రచయితల యొక్క దృష్టికోణంలోంచి అర్థం చేసుకోవడం అనేది నీ హృదయంలో జరగాలి. నీ జీవితాన్ని కూడా బైబుల్ రచయితలు ఏ దృష్టికోణంతో అయితే చూశారో, ఆ దృష్టికోణం నుంచి నీ జీవితాన్ని నువ్వు చూసుకోవడం ప్రారంభించ, ఇది జరగాలి. వాక్యం చదువుతున్నప్పుడు ఇది జరగాలి, ఇది దేవుని యొక్క ఆశ. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ. తర్వాత మరో మాటలలో చెప్పాలంటే, బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో బైబిల్ గ్రంథమే మనకు నేర్పిస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ హెర్మెన్యూటికల్ ప్రిన్సిపల్, నాట్ ఎనీ సిస్టమేటిక్ థియాలజీ టెక్స్ట్ బుక్, నాట్ ఎనీ టెక్స్ట్ బుక్ ఆన్ హెర్మెన్యూటిక్స్. ద ఫస్ట్ బుక్ యూ నీడ్ టు రీడ్ to understand the Bible is the Bible itself. క్షమించాలి, ఆ విషయంలో ఇంగ్లీష్లో చెప్పేశాను, తెలుగులో కావాల్సిన వాళ్ళకి. బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోవడానికి నీవు చదవలసిన ప్రప్రథమ అతి ముఖ్యమైన పుస్తకం బైబిల్ గ్రంథమే. ఎవరో ఎవరో రచించిన పుస్తకాలు కాదు, హెర్మెనెటిక్స్కి సంబంధించిన పుస్తకాలు కాదు, సిస్టమేటిక్ థియాలజీకి సంబంధించిన పుస్తకాలు కాదు. ఇవన్నీ అవసరమే, కానీ ఇవన్నీ కూడా ద్వితీయమైన ప్రాముఖ్యత వాటికి ఇవ్వాలి. ప్రథమ ప్రాముఖ్యత, ప్రైమరీ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి? బైబిల్. బైబిల్ నీకు అర్థం కావాలంటే నువ్వు బైబిల్ చదవాలి. ఇంతకంటే సులభమైన విషయం ఎక్కడ ఉందా? కానీ ఇదే మనం చెయ్యం.
బైబిల్ అర్థం చేసుకోవడం మాకు నేర్పించు మాకు నేర్పించు అడుగుతారు కదా, దానికి సమాధానం ముందు బైబిల్ చదవయ్యా. బైబిల్ చదవండి ముందు, రిపీటెడ్గా చదవండి, మాటి మాటికి చదవండి. బైబిల్ గ్రంథమే ఒక ఉపాధ్యాయుడిగా ఉండి బైబిల్ గ్రంథాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలని బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. బిబ్లికల్ థియాలజీ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ టు రీడ్ ద బైబిల్ ఫ్రమ్ ద బైబిల్. దిస్ ఈజ్ అనదర్ డైమెన్షన్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ. బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, బైబిల్ గ్రంథాన్ని చదివి బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం ఎలా అనే విషయాన్ని బిబ్లికల్ థియాలజీ మనకు నేర్పిస్తుంది. ఒక విశ్వాసి పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుండే నేర్చుకోవచ్చు. బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ ద్వారా మనకి ఈ నైపుణ్యం అలవడుతుంది. నేర్చుకుంటాం, ఏ నైపుణ్యాన్ని నేర్చుకుంటాం, బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ నేర్చుకోవడం ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని ఉపయోగించి పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాం అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. దానికి మించింది లేదు. ఒక్కవేళ మీరు ఆ నైపుణ్యాన్ని సాధించగలిగితే మీరు తప్పుడు బోధల వైపు పోయే అవకాశం చాలా తక్కువ అవుతుంది. తర్వాత బైబిల్ని అధ్యయనం చేయటే బిబ్లికల్ థియాలజీ నేర్చుకోవడానికి అతి శ్రేష్టమైన విధానం. బిబ్లికల్ థియాలజీ అంటే ఏదో బైబిల్కి బయట సబ్జెక్ట్ కాదండి, బైబిల్ని అధ్యయనం చేస్తూ బైబిల్ రచయితల యొక్క దృష్టికోణం నేర్చుకుంటూ ఆ దృష్టికోణంలోంచి లేఖనాలన్నిటినీ, ప్రపంచ చరిత్రని, విమోచన చరిత్రని, నీ సొంత జీవితాన్ని ఏ విధంగా దృష్టించాలో అది నువ్వు నేర్చుకుంటావు. అది నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి బిబ్లికల్ థియాలజీని అనేక భిన్న కోణాల్లోంచి నేను మీకు తెలియజేస్తున్నాను. వన్ అవర్ అయిందా అండి? Is it 1 hour? You can take another 10 minutes close to. Right. ఇంకో ప్రశ్న మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవడానికి గురించి యేసు క్రీస్తు ప్రభు వారి నుండి మనం ఏం నేర్చుకోగలుగుతాం? పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలి అనే విషయం, ఆ విషయం పైన యేసు ప్రభువు నుండి మనం ఏం నేర్చుకోగలుగుతాం, ఏం నేర్చుకోగలుగుతాం, యేసు ప్రభువు మనకి ఏం నేర్పిస్తున్నాడు? స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తే పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలి అనే విషయంపై ఆయన ఏమి మనకు నేర్పిస్తున్నాడు అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, యేసు ప్రభు వారు మీరు గమనించినట్లయితే యేసు ప్రభువు లేఖనాల్ని ఏ విధంగా అయితే చదివాడో అదే రీతిలో యేసు యొక్క శిష్యులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. యేసు ప్రభు ఏ విధంగా అయితే పరిశుద్ధ గ్రంథాన్ని చదివాడో అదే విధానంలో ఆయన శిష్యులు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఇది మొదటి పాయింట్, గుర్తుంచుకోండి. రెండవ పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువు విచిత్రంగానో మరి ఏదో కానీ ఒక్క పుస్తకాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు రచించిన ఒక్క పుస్తకం కూడా లేదు. ఇది రెండవ విషయం. మూడవ విషయం, యేసు ప్రభు ఏ పుస్తకాన్ని రచించకపోయినప్పటికీ తన శిష్యులకి పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలో యేసు ప్రభు నేర్పించడం జరిగింది. యేసు ప్రభు యొక్క 3.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన శిష్యులకి
అనేక విషయాలు నేర్పించడంతో పాటు నేర్పించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లేఖనాల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీనిని గూర్చిన నైపుణ్యాన్ని యేసు ప్రభు వారికి ఆ ప్రత్యక్షతను యేసు ప్రభు వారికి అనుగ్రహించాడు పాత నిబంధన లేఖనాలని విమోచన చరిత్రను అలాగే వారి జీవితంలో జరుగుతున్న సంఘటనలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇందాక చెప్పాను కదా మూడు విషయాలని అర్థం చేసుకున్నారు బైబిల్ రచయితలు లేఖనాలని విమోచన చరిత్రని అలాగే వారి కళ్ళ ఎదుట జరుగుతున్న సంఘటనలని వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఈ మూడిటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఏ దృష్టికోణంతో చూడాలో యేసు ప్రభు తన శిష్యులకి 12 మందికి నేర్పించాడు పాత నిబంధనల లేఖనాలని పరిసయ్యులు సద్దుకయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ విధంగా అర్థం చేసుకున్నారు కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది సృష్టి మొదటి నుండి జరిగిన విమోచన చరిత్రను రకరకాల మనుషులు రకరకాల విధాలుగా అర్థం చేసుకుంటున్నారు కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది మీ కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు ఇవి రేపు నేను సిలువ వేయబడబోతున్నాను కానీ నేను సిలువ వేయబడినప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతున్న ఆ సంఘటనని మీరు పాప క్షమాపణ కొరకైన మరణముగా మీరు అర్థం చేసుకోవాలి ఆ విధంగా వారికి నేర్పించి మరి యేసు ప్రభు మరణించి తిరిగి లేవడం జరిగింది యేసు ప్రభు స్వయంగా వారికి ఒక విధానం నేర్పించాడు అపోస్తలులకి బైబిల్ని అర్థం చేసుకోవాల్సిన విధానం యేసు ప్రభు వారికి నేర్పించాడు కాబట్టే ఆ కృత నిబంధన లేఖన రచించిన ఆ శిష్యులు యేసు ప్రభు యొక్క అపోస్తలు రచించిన రచనలు యేసు ప్రభు యొక్క విధానాన్ని కలిగి ఉన్నాయి అదే దృష్టికోణాన్ని మనం నేర్చుకోవాలి అయితే యేసు ప్రభు శిష్యులకు నేర్పించిన దృష్టికోణం నూతనమైన దృష్టికోణం కాదు అంతకు ముందెప్పుడు లేని విధానం కాదు ఏ దృష్టికోణాన్ని అయితే ఉపయోగించి మోషే పంచకాండాల్ని రచించాడో ఏ దృష్టికోణంలోంచి అయితే మోషే సర్వ సృష్టిని చూచాడో ఏ దృష్టికోణాన్ని అయితే దేవుడు మోషేకు అనుగ్రహించాడో ఏ దృష్టికోణాన్ని అయితే ఉపయోగించి ప్రవక్తలు తమ గ్రంథాన్ని రచించారో అదే మోషే యొక్క దృష్టికోణాన్ని మోషేకు కలిగిన దృష్టికోణాన్ని ఉపయోగించిన ఆ ప్రవక్తల దృష్టికోణాన్ని పాత నిబంధన రచయితల యొక్క దృష్టికోణాన్నే యేసు ప్రభువు స్థిరపరచి కొనసాగించడం జరిగింది ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ ఈస్ నథింగ్ న్యూ ఇట్ ఈస్ ద way that the Old Testament prophets and writers interpreted the reality of this world. ee drushtikonanu chusukunte paata nibandhana veru krotta nibandhana veru kaadu paata nibandhana lekunna krotta nibandhana ledu paata nibandhana rachayitulu upayoginchina variki devudu dwara anugrahinchina anugrahimpabadina daivika drushtikonanne yesu prabhuvu exactly 100% teeskoni లేఖనాల్ని మోషే మీరు మోషేని నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు అని ఒక పాయింట్లో యేసు ప్రభు తనతో వాదోపవాదాలు పెట్టుకుంటున్న పరిసయ్యులు సద్దుకయ్యులు యూదులతో అంటాడు నేను మీకు వివరిస్తున్న విషయాలు నూతనమైనవి కావు మోషే గ్రంథంలో మోషే ధర్మశాస్త్రంలో రచింపబడిన విషయాలే ప్రవక్తల గ్రంథాలలో రచింపబడిన విషయాలే నన్ను గూర్చి ఆ గ్రంథాలలో రాయబడిన విషయాలే నేను మీకు బోధిస్తున్నాను మీరు మోషేని నమ్మినట్లయినా ఎడల నన్నును నమ్ముదురు ఇఫ్ యూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ మోసెస్ అండ్ ద ప్రాఫిట్స్ అండ్ ద రైటింగ్స్ యూ వుడ్ బిలీవ్ మీ వారి దృష్టికోణాన్ని నేను మీకు ఇస్తున్నాను బైబుల్ మొత్తం ఒకటే పాత నిబంధన మీ క్రొత్త నిబంధనని వేరు చేసే అవకాశమే లేదు సరే అండి ఈ పాయింట్ దగ్గర నేను ఈ క్లాస్ నేను ముగిస్తున్నాను మీరు మైక్స్ అన్మ్యూట్ చేయొచ్చు
మీ స్పీకర్స్ మైక్స్ అన్ని